హలో వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎదురు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో సెప్టెంబర్ మొదటి వారానికి పోస్ట్పోన్ అయ్యిందని ప్రచారం జోరుగా సాగుతోంది ఆగస్ట్ ముప్పైనా ఆదివారం రోజు ప్రారంభం కావాల్సిన బిగ్ బాస్ షోకు బ్రేకులు పడ్డాయంట ప్రస్తుతం బిగ్ బాస్ క్వారంటైన్లో కంటెస్టెంట్స్కి కరోనా పాజిటివ్ రావడంతో బిగ్ బాస్ ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది అయితే దీనిపై అఫీషియల్ న్యూస్ మాత్రం ఇంకా బయటికి రాలేదు అయితే అఫీషియల్గా న్యూస్ రాకపోయినా ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది బిగ్ బాస్ మూడు సీజన్లు ఈ ఆగస్ట్ నాటికి ప్రారంభమై విజయవంతంగా సాగుతుండేవి ఈ పాటికి ఎట్టకేలకు ఆగస్ట్ ముప్పైనా బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు ప్లాన్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నాగార్జున గారి బర్త్డే కాబట్టి ఆ రోజే కంటెస్టెంట్లని అందరినీ ఇంట్లోకి పంపాలని డిసైడ్ అయ్యారంట ఇప్పటికే షోకి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లను క్వారంటైన్లో ఉంచారని టాక్ ఇందులో ఒక యువ గాయకుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఇది కూడా షో పోస్ట్ పోన్కి కారణమని తెలుస్తోంది ఇక బిగ్ బాస్ ఫోర్లో పాల్గొనపోయే లిస్ట్ ఇది అని ఒక లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఆ లిస్ట్ ఏంటంటే కృష్ణవేణి సీరియల్ యాక్టర్ అలాగే యురేకా మూవీ హీరో సయ్యద్ సోహెల్ మహాతల్లి జాహ్నవి ఆమె భర్త సుశాంత్ రఘు మాస్టర్ అండ్ ప్రాణవి జెమ్ని యాంకర్ ప్రశాంతి సింగర్ నోయల్ హీరో నందు జబర్దస్త్ ముఖు అవినాష్ కరాటే కళ్యాణి జోర్దార్ సుజాత మహబూబ్ దిల్సే యాంకర్ హర్యానా గ్లోరీ ఇక హారిక యాంకర్ దేవిలు వీరితో పాటు ప్రియా వడ్లమాని సీనియర్ యాక్టర్ అపూర్వ యామి నివాస్కర్ బాద్వా అఖిల్ సార్థకులు ఉన్నారంటూ ఒక లిస్టు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇక హైదరాబాద్ పార్క్ హైత్ హోటల్లో ఈ పదహారు మంది బిగ్ బాస్ ఫోర్ కంటెస్టెంట్లు క్వారంటైన్లో ఉన్నారని టాక్ వీరందరికీ కరోనా టెస్ట్లు నిర్వహించారంట అయితే సింగర్ నోల్కి మొదట్లో కరోనా నెగిటివ్ వచ్చిందంట మళ్ళీ రీసెంట్గా చెక్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న బిగ్ బాస్ ఫోర్ నిర్వాహకులు షాక్కి గురైనట్లు అయితే అక్కడ నోవెల్కి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఆయన కోలుకున్నప్పటికీ మళ్ళీ కరోనా పాజిటివ్ వస్తేనే ఆయనకు ఆదివారం లోపలికి చేస్తారంట ఇక మరో కంటెస్టెంట్ హీరో నందు తాను బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తున్నా అని అఫీషియల్గా పోస్ట్ కూడా పెట్టాడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డార్లింగ్స్ నేను బిగ్ బాస్ షోలోకి వెళ్తున్నా బిగ్ బాస్లో మన రచ్చ మామూలుగా ఉండదు ఆదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీ సపోర్ట్ కావాలి కానీ రేపు సాయంత్రం ఆరు గంటలకు ఇంకొక అప్డేట్ ఇస్తాను అని రెడీగా ఉండాలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు నందు అయితే ఇలా అఫీషియల్గా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రకటించే అవకాశం లేదు ఇంకోటి ఏంటంటే నందు భార్య సింగర్ గీతా మాధురి ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ టూకి వెళ్ళింది అయితే అదే ఫ్యామిలీ నుండి ఇంకొకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉండదు దీంతో నందు విషయంలో క్లారిటీ దెబ్బతింది కాబట్టి నందు బిగ్ బాస్ ప్రకటన అభిమానులకు కన్ఫ్యూజన్లో పడేసింది ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ మరో కంటెస్టెంట్గా చెప్పుకుంటున్న టీవీ నైన్ యాంకర్ దేవి కూడా ముందుగానే నేను బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నానని హింటిచ్చేసింది ఇక వీళ్ళే కాకుండా చాలామంది పార్టిసిపేట్లు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తున్నామని చెబుతున్నా వాళ్ళు క్వారంటైన్ చేయకుండా బయట తిరుగుతున్నారు దీంతో ఈ షో ప్రారంభం విషయంలో క్వారంటైన్ విషయంలో అన్ని సస్పెన్స్గానే ఉన్నాయి ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫోర్ వాయిదా పడటం షో నత్తనడకన సాగటం నాగార్జునకు చిరాకు తెప్పించిందట ఇదేం పద్ధతి అంటూ షో నిర్వాహకులపై మండి ఒక కంటెస్టెంట్ల కోసం రోజంతా షూటింగ్ చేరటమే దీనికి కారణమని నిర్వాహకులు సర్ది చెప్పారంట అంతేకాకుండా కరోనా టైంలో తక్కువ టీంతో వర్క్ చేయడం అది అంత మామూలు విషయం కాదని కూడా నాగార్జునకు షో నిర్వాహకులు సర్ది చెప్పారట ఓకే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డూ సబ్స్క్రైబ్ తెలుగు వరల్డ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్